పార్టీ ఎమ్మెల్యేల జంపింగ్ వార్తలతో అలర్ట్ అయ్యారు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు. ఇప్పటికే ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రిం సక్కు, పినపక్క ఎమ్మెల్యే రేగా కాంతారావు పార్టీ వీడుతున్నట్లుగా ప్రకటన చేశారు. వీరి బాటలోనే మరికొంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారనే సమాచారంతో జాగ్రత్త పడుతున్నారు ముఖ్య నేతలు. అసెంబ్లీ కమిటీ హాల్లో అత్యవసరంగా సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పిసిసి చీఫ్ ఉత్తమ్తో పాటు ఎమ్మెల్యేలు సీతక్క, హరిప్రియా నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, సుధీర్ రెడ్డి, పోడెం వీరయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, జగ్గారెడ్డి, వనమ హర్షవర్ధన్ రెడ్డి, సురేందర్ సీఎల్పీ భేటీకి హాజరయ్యారు. ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతున్నామని ప్రకటించడంతో ఏం చేయాలని దానిపై భేటీలో చర్చించారు నేతలు. ఇకటు ఈ నెల 12న జరగనున్న ఎమ్మెల్యే కోటా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మాట్లాడారు. పార్టీకి ఉన్న 19 మంది ఎమ్మెల్యేలకు తోడు టీడీపీకి ఉన్న 2 సభ్యుల బలంతో పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గూడూరు నారాయణ రెడ్డి గెలుస్తాడని ఇప్పటి వరకు నమ్మకంగా ఉన్నారు పీసీసీ ముఖ్య నేతలు. అయితే ఇద్దరు సొంత పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లో చేరుతుండడం, సత్తుపల్లి టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా టీఆర్ఎస్ లో చేరతారని ప్రకటించడంతో గూడూరు నారాయణ రెడ్డి గెలుపుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల్లో కొంతమంది అధికార పార్టీతో టచ్ లో ఉన్నారనే వార్తలతో ఏం చేయాలనే దానిపై సమావేశంలో చర్చించారు. ఇకటు సమావేశం ముగిసిన తర్వాత గాంధీ విగ్రహం దగ్గర ధర్నాకు దిగారు కాంగ్రెస్ నేతలు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినాదాలు చేశారు.